ఫస్ట్ వన్ కౌంట్ హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టండి. టూ, వెరీ గుడ్. అగైన్ వన్ టూ, వన్ టూ. అదే హ్యాండ్స్ సేమ్ బ్యాక్ వెళ్ళిపోవాలి. టూ, త్రీ, ఫోర్, ఎయిట్. Four, five, six. Champions Academy. So we have dignitaries over here. So we have our BJP ex-MLA Vishwa Education Institutions. Can we have a round of applause? LinkedIn lo start chesamunde. మేము స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం. అకాడమిక్స్లో ఎంత గ్రోత్ చూపించామో అలానే మిగతా యాక్టివిటీస్ ఏది కానివ్వండి, ఈవెన్ ఏ యాక్టివిటీ పెట్టినా 10K రన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఏది చేసినా దాంట్లో శ్రీ విశ్వ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుందండి. అంటే హిడెన్ టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం శ్రీ విశ్వ ప్రత్యేకత. మా చైర్మన్ ధర్మరాజు గారు అండ్ టీమ్, మేము ప్రతిదీ ఏ మంచి విషయం జరిగినా మేము ఎప్పుడు ముందే ఉంటామండి. అందులో ఇటువంటి యాక్టివిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది గర్ల్స్కి చాలా 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 ఇంపార్టెంట్. నవేడేస్ జరుగుతున్నటువంటి బయట చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకు అన్ని సమయాల్లో అన్ని చోట్ల ప్రొటెక్షన్ ఉండదండి. ఒక్కొక్క సమయంలో మనమే ఓన్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకనే నాకు పీవీజీ గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అవ్వగానే మా చైర్మన్ గారికి ఇమీడియట్గా అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దాని కోసమే ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం. 100% ఇది గర్ల్స్ చైల్డ్కి మాత్రం యూస్ఫుల్ అండి. సో అందుకనే ఈ యాక్టివిటీకి మేము ప్రమోట్ చేస్తాం. చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అన్ని స్కూల్స్ కాలేజెస్లో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మేము మిషన్ సాహసి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్. ఆ మిషన్ సాహసిలో ఒక 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ విధంగా ఉమెన్కి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అందరూ అమ్మాయిలు కూడా ఏవైతే బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలో వాటిని తప్పనిసరిగా మనందరం నేర్చుకోవాలి. దాంట్లో మొదటిది నేర్చుకోవాల్సింది మనం ఇంటర్నల్, ఏదైతే మన డిఫెన్స్ అనేది కేవలం అవుటర్ కాదు ఇన్వర్డ్ కూడా ఉంటుంది. మనం ఇన్వర్డ్ అంటే ఏంటంటే మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. అమ్మాయిలకి మేజర్గా ఉండేది ఏంటి డిఫిషియన్సీ ఏంటంటే మన ఐరన్ డిఫిషియన్సీ. ఎక్కువ మంది అమ్మాయిలు బ్లడ్ డొనేషన్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే మీ అందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఏదైతే మన ఫిజియాలజీ ఉందో అలా మన ఎనాటమీలో ఉమెన్ ఆర్ స్పెషల్ కనుక బ్లడ్ ఏదైతే తక్కువ ఉందో ఎప్పుడు తప్పనిసరిగా మనందరం చెక్ చేసుకొని మన హిమోగ్లోబిన్ లెవెల్ 11+ ఉండే విధంగా మనం ఏం తినాలి. సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అమ్మాయిలు బాగా లావుగా కనిపించినా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటే వాటిలో చాలా డౌన్ ఉంటారు. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అలాగే మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. కనుక ఇది యూజువల్గా ఉమెన్కి ఉంటాయి బికాస్ ఆఫ్ సైకిల్ ఏదైతే ఉందో సైకిల్ కారణంగా. కనుక మనం ఇంటర్నల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. సో కనుక మన న్యూట్రిషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఉదయం మనం పిల్లలు చదువుకునే పిల్లలు కనుక తొందరగా మీకు కాలేజ్ 7:00 8:00 స్టార్ట్ అవుతుంది కనుక మనం తొందరగా టిఫిన్ తిని పరిగెడుతుంటాం. సో ఏ టిఫిన్ తినాలి అని చెప్పి మనం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు లైఫ్ అనేది అంటే మనం ఏదైనా అవ్వాలి అనుకో, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలన్నా లేకపోతే స్పోర్ట్స్ ఉమెన్ అవ్వాలన్నా లేకపోతే మోడలింగ్ చేయాలన్నా లేకపోతే ఫిలిమ్స్కి వెళ్ళాలన్నా మనకి అప్పుడు ఫిట్నెస్ బాగుండాలనమాట. కానీ ఫిట్నెస్ బాగా ఉండాల్సింది ఎప్పుడంటే బాగా చదువుకుంటున్న సమయంలో. సో మనం బాగా అంటే హెల్దీ బాడీలోనే హెల్దీ మైండ్ ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా మన హెల్త్ గురించి మనం ముందు తెలుసుకోవాలి. హెల్త్ బాగా ఉంటే అదే సెల్ఫ్ డిఫెన్స్కి అతి ముఖ్యమైన వస్తువు. కనుక మీ యొక్క మజిల్, మీ యొక్క బ్లడ్, మిగతా అన్నీ బాగా ఉండేటట్టు ఏం చేయాలి అని చెప్పి మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. నేను పీవీజీ గ్రూప్ని అడుగుతుంది కూడా పిల్లలకి న్యూట్రిషన్ చెప్పాలి. చాలామంది ఆస్పైరింగ్ పీపులే న్యూట్రిషన్ తెలుసుకుంటారు కానీ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుకనే గవర్నమెంట్ కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? నరేంద్ర మోడీ గారు పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, చాలా పెద్ద ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా ఫస్ట్ స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్, దాని తర్వాత స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పోషణ అభియాన్. న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఉమెన్కి ఇంపార్టెంట్. కనుక మనం బలంగా ఉంటేనే బలం ఎవరైనా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా మన ఇంటర్నల్ హెల్త్ ఏదైతుందో అది ముఖ్యం. ఇంకా ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎక్స్టర్నల్ హెల్త్. మనం బయట
డిఫెన్స్ సంబంధించిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీంట్లో అనేక టెక్నిక్స్ నేర్పిస్తారు. అయితే ప్రపంచంలో జపాన్ అన్ని దేశాల్లో కూడా బాక్సింగ్ నేర్పిస్తారు. అంటే మనం బలంగా గుద్దటం అనేది రావాలి. సో ఆ విధంగా కాళ్ళతో చేతులతో బాగా గుద్దగలిగే కెపాసిటీ మనం పెంచుకోవాలి. సో ఆ విధంగా అన్ని అనేక రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇలా డిజైన్ చేసి జిట్సు అని చెప్పి కేవలం ఉమెన్కి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడం జరిగింది. ఆ విధంగా మీ అందరూ కూడా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అలాగే థర్డ్ ఇంపార్టెంట్, ఇవాళ మనకి గ్యాడ్జెట్స్ వచ్చాయి. మన గ్యాడ్జెట్స్ కూడా చాలా ఉపయోగం. ఇవాళ మొత్తం మనకి అమ్మాయిలు కూడా జియో ట్యాగింగ్ చేసేస్తున్నారు. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి కంప్లీట్గా మన మానిటరింగ్ ఉంటుంది. అలాగే మనం కూడా ఎక్కడ వెళ్తున్నా కూడా తప్పనిసరిగా చుట్టూ అబ్జర్వ్ చేయాలి, సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ఏ ప్రాంతాలు అంటే ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మీకే అర్థమవుతుంది. సో కనుక మన సరౌండింగ్స్ ఏవైతే మనకు ఉన్నాయో వాటిని కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. అలాగే మనందరికీ కూడా సెల్ ఫోన్స్ ఇచ్చా. పక్క వాళ్ళు బాగా చేయగలిగిన బాగా చేయలేకపోతున్నాను ఫీలింగ్ కూడా మనలో ఉంటుంది. మనం ఏదైతే మన లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని ఏ అక్షరం కూడా మంత్రానికి ఉపయోగపడతాయి. అలాగే మన భూమి ఉంది, ఈ భూమి అద్భుతమైన మనం భూమాత అంటాం. ఏదైతే ఎలక్ట్రిసిటీ బయట అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయి. పని హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.